मॉर्निंग बीए थर्ड सेम हिस्ट्री यूनिट फर्स्ट आलन मन अकबर संबंधी अनेक एक्सपर्ट जरिए अकबर एक मात्र विधान अकबर परिपालन विधान अकबर एक राजतंत्र विधान अकबर दक्कन विधान मैक्सिमम अकबर संबंधी अन्नी అయితే తర్వాత మనకు అక్బర్ తర్వాత వచ్చే వ్యక్తి ఎవరు అంటే జహంగీర్ ఎవరు జహంగీర్ ఈ జహంగీర్ అక్బర్ యొక్క కుమారుడు ఏ సంవత్సరం నుంచి అంటే 1605 నుంచి 1620 సంవత్సరం వరకు జహంగీర్ పరిపాలించడం జరిగింది ఇక్కడ గమనించాలి ఇది పేరుకు మాత్రమే రాదు కొన్ని రోజుల తర్వాత అధికారం కొంత ఎవరు చేజిస్తున్నారంటే నూర్జహాన్ అంటే జహంగీర్ యొక్క రెండవ భార్య అయిన నూర్జహాన్ మొత్తం అధికారం చేజిస్తుని పరిపాలనలోకి ప్రవేశించడం జరిగింది సరే ఈ జహంగీర్ విషయానికి వచ్చేస్తే ఇతను అక్బర్ యొక్క కుమారుడు వచ్చిన తర్వాతనే రకరకాల సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది దానిలో భాగంగా వారసత్వ పోరులో భాగంగా పెద్ద కుమారుడు జహంగీర్ యొక్క పెద్ద కుమారుడు ఇతను పైన దండయాత్ర చేసే సందర్భంలో ఇతను ఏం చేస్తాడంటే సిక్కుల యొక్క మత గురువు అయిన గురు అర్జున్ సింగ్
షేక్ అక్బర్ ని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే షేక్ అక్బర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత షేక్ అక్బర్ దేనికి ముందు ప్రాధాన్యత బెంగాల్లో అతని ఒక దివాన్గా పనిచేయడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అక్కడ తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో వీళ్ళ నాయకత్వం జరిగింది. ఆ తిరుగుబాటు చేసే సందర్భంలో అక్కడ షేక్ అక్బర్ చనిపోవడం జరిగింది. షేక్ అక్బర్ చనిపోయిన తర్వాత మొఘల్ యొక్క సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎక్కడికంటే మొఘల్ సామ్రాజ్యాన్ని తీసుకుపోవడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యాన్ని తీసుకుపోయే సందర్భంలో అక్కడ జహంగీర్ ఈ మొహన్ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. రెండో పెళ్లి చేసుకొని ఈమె ఏం పేరు పెట్టారంటే నూర్జహాన్ అనే పేరు మార్చడం జరిగింది. నూర్జహాన్ అని అర్థమైంది అంటే ప్రపంచ సుందరి. ప్రపంచ సుందరి చాలా అందగతే కాబట్టి ఆ అందరికి మంత్రులు కావడం జరిగింది. ఆ రకంగా అతను మొఘల్ సామ్రాజ్యంలో ఎంట్రీ కావడం అనేది జరిగింది. ఎంట్రీ అయిన తర్వాత అతను మొత్తానికి తాగుడుకు బానిస చేయడం జరిగింది. ఎవరిని జాకిని తాగుడుకు బానిస చేయడం జరిగింది. ఆ జాకి మొత్తానికి తాగుడికి బానిస చేయడం ఆ రాజ్యాన్ని మొత్తం కూడా ఎవరు చూసుకోవడం జరిగింది అంటే నూర్జహాన్ చూసుకోవడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఏం చేసింది అంటే తన యొక్క తన కుమార్తె అయిన ఎవరున్నారని లడ్డీ బేగంను షరియా అంటే జహంగీర్ యొక్క మూడవ కుమారుడు ఎవరు అంటే షరియాకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇచ్చి పెళ్లి చేసింది. ఈ నూర్జహాన్ యొక్క సోదరుడు అయిన ఆసఫ్ ఖాన్ ఈ యొక్క కుమార్తె ముంతాజ్ బేగును ఎవరికి చేరితే షాజహాన్ ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. షాజహాన్ ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఈ రకంగా తన బంధువులు మొత్తాన్ని కూడా ఏం చేసింది అంటే మొఘల్ సామ్రాజ్యంలో తీసుకురావడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా తన బంధువర్గాన్ని మొత్తాన్ని కూడా ఎవరు ఈ నూర్జహాన్ యొక్క బంధువులు మొత్తాన్ని కూడా మొఘల్ సామ్రాజ్యంలో అత్యున్నతమైన పదవులను కట్టబెట్టడం జరిగింది. ఎందుకోసం అత్యున్నత పదవులు వచ్చింది అంటే వాళ్ళందరూ కూడా నూర్జహాన్ చెప్పినట్టు ఇంటర్ కనుక ఆమె ఏం చేసినా నడవడం కాస్తానే ఉంటుందని చెప్పి చేసిందంటే తన బంధువులు మొత్తాన్ని కూడా తన బంధువర్గం మొత్తాన్ని కూడా మొఘల్ సామ్రాజ్యంలో చాలా కీలకమైన పదవులు అన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తన తండ్రిని నూర్జహాన్ తండ్రిని ముఖ్యమంత్రి చేసింది. ఈ ఆసఫ్ ఖాన్ ఉండదు నూర్జహాన్ సోదరుడు ఆసఫ్ ఖాన్ ని సైన్యాధిపతిని కూడా చేయడం జరిగింది. సైన్యాధిపతిని చేయడం జరిగింది. ఈ రకంగా తన పలుబడిని పెంచుకోవడం అనేది జరగవండి. అలాంటి సందర్భంలోనే తెలుగుబాటు వచ్చిన సందర్భంలో ఒక రాజు జైంగిన్ అపహరించబోయిన సందర్భంలో అతను కూడా దాడి చేసి ఆ జైంగిన్ కూడా రక్షించడం అంటే ఒక అడగతే కాదు యుద్ధంలో నైపుణ్యం కూడా సంపాదించుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే జైంగిన్ జబ్బుబడి మంచన పడ్డ తర్వాత ఆర్సకం పోరాటం రావడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యంలో 1922 సంవత్సరంలో వారసత్వం కోరు రావడం జరిగింది. వారసత్వ కోరు వచ్చిన సందర్భంలోనే ఇక్కడ గమనించాలి తన కుమార్తె లడ్డీబేగం ఉంది కదా షరియా ఉంది కదా నూర్జహాన్ ఏమనుకుంటుందంటే షరియాలో రాజమే చేద్దామని చెప్పి నూర్జహాన్ అనుకుంటుంది. ఆసఫ్ ఖాన్ ఏమనుకుంటుందంటే తన కుమార్తె ముంతాజ్ బేగం యొక్క హస్బెండ్ అంటే భర్త అయిన షాజహాన్ రాజు చేద్దామని చెప్పి ఆసఫ్ ఖాన్ అనుకోవడం అనేది జరిగింది. ఇలాంటి సందర్భం
చెరియాని చంపేసేసి షాజహాన్ రాజుగా చేయడం అనేది జరిగింది. రాజుగా చేయడం అనేది జరిగింది. రాజుగా చేసిన తర్వాత ఇక చేసేది గజేంద్రులకు ఏం చేసిందంటే నూర్జహాన్ లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన తర్వాత సంవత్సరానికి 2 లక్షల వర్ణంతో ఆమెను రాజ్యంలో వెళ్ళి దించేయడం అనేది జరిగింది. ఈ రకంగా మనం జహాంగీర్ యొక్క పాత్ర చూసుకోవచ్చు. ఇక్కడ గమనించాలి, నూర్జహాన్ పరిపాలన కూడా అద్భుతమైన పరిపాలన విధానం కూడా అందించడం జరిగింది. పేదలకు సాయం చేసేది, అనాథలను ఆదుకోవడం కూడా జరిగింది. ఇంకా ముఖ్యంగా అక్బర్ యొక్క పరిపాలన విధానాన్ని తూచా తప్పకుండా పాటించడం కూడా జరిగింది. ఒక స్త్రీ అయినప్పటికీ కూడా అద్భుతమైన పరిపాలన విధానాన్ని అందించడం జరిగింది. జహాంగీర్ గారు తను చనిపోయే ముందు ఏమనుకున్నాడంటే, మధ్యాహ్నం ఒక మగు బానిసై రాజాని గురువు కూడా జరిగిందని చెప్పి ఇచ్చిన చనిపోయే సందర్భంలో బాధపడడం అనేది కూడా జరిగింది. ఈ రకంగా నూర్జహాన్ తన పరిపాలనను అద్భుతంగా కొనసాగించడం జరిగింది. అంటే ఆ కాలంలో ఒక స్త్రీ పరిపాలించడం అనేది అరుదు, ముఖ్యంగా ముస్లిం స్త్రీ పరిపాలించడం అనేది అరుదు. సో అలాంటి సందర్భంలో నూర్జహాన్ మనం చాలా గొప్పగా చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది మనం జాయినింగ్ సంబంధించింది. నెక్స్ట్ క్లాస్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు సాధ్యానికి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.